నమస్కారం. రైతు కార్యక్రమానికి స్వాగతం. నీటి వృధాను అరికట్టి తక్కువ నీటితో ఎక్కువ భూమికి సేద్యం కల్పించాలన్న లక్ష్యంతో సూక్ష్మనీటి పారుదలను వెలుగులోకి తెచ్చారు నిపుణులు. మరి సూక్ష్మనీటి పారుదలతో సేద్యం ఎలా చేయాలి, ఇందులో ఎలాంటి పద్ధతులున్నాయి అనే అంశం గురించి గత వారం మనకు డాక్టర్ గారు వివరించారు. ఇక ఈ వారం ప్రాక్టికల్గా బిందు సేద్య పద్ధతి గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యవసాయ నిపుణులు డాక్టర్ తూమల రాజేందర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. రైట్ సార్, అంటే ఫర్టికేషన్ గురించి చెప్పారు. ఫర్టికేషన్ అంటే అది ఎలా చేసుకోవాలి, అంటే ఇప్పుడు యూరియా లాంటి మందులు కావచ్చు అలాంటివి, అంటే అందులోకి ఎలా దాన్ని మనం వాడుకోవాలంటారు, రసాయన మందులు? ఇప్పుడు మనము ఈ ఫర్టికేషన్, మీరు చూడండి, ఇది ఫర్టికే ట్యాంక్ ఇది. దీంట్లో ఏంటంటే మరి ముఖ్యంగా అసలు ఈ మనం ఫర్టికేషన్ కంటే ముందు అసలు మనం ఆ ఎరువుల గురించి మనం తెలుసుకున్నాం. అయితే దీంట్లో ఒక ఒక పంటకు 40 నత్రజని కావాలంటే మన యూరియా అయితే 80 కిలోలు వేయాలి, 82 కిలోలు వేయాలనుకోండి. దాన్ని ఏం చేస్తారంటే మనకున్నటువంటి చెట్ల యొక్క సంఖ్యను, మరి దానికి ఒక్కొక్క దానికి ఎన్ని గ్రాములు కావాలి లేక ఎన్ని కిలోలు కావాలి ఒక ఎకరానికి అనేది లెక్క చేసి, మరి దీంట్లో కూడా ఏంటంటే ప్రతిదానికి ఇక్కడ వాల్వ్స్ ఉంటాయండి. ఏమంటే ఈ ఈ ప్రాంతంలో ఒక 200 మొక్కలు అయితే 200 మొక్కలకు కావలసినటువంటి నత్రజని, భాస్వరం, పొటాషును మనం చేసి దీంట్లో కలిపి మనము డ్రిప్ నడుస్తుంటుంది. ఒక 20 నిమిషాల ముందు మనం ఇచ్చేస్తుంటే మొత్తం సమానంగా పడుతుంది. తర్వాత మళ్ళీ మనం దాన్ని ఆపు చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు దాన్ని ఒకసారి నడిపితే మళ్ళీ ఈ డ్రిప్స్ అన్నీ చాలా శుభ్రమవుతాయండి. ఇది మనం ఏంటంటే ఇదొక ప్రణాళిక లాగా తయారు చేసుకోవాలి. అది అది మనం ఒక్కటే ఈ ఇన్ని కిలోలన్నీ వేసే బదులు ప్రతి పంటకు మరి దాని యొక్క మధ్య దూరాన్ని బట్టి ఆ పంటను బట్టి మరి శాస్త్రజ్ఞులంతా ఇదివరకే ఈ ఫర్టిగేషన్ అనేది మన భూమి సారాన్ని బట్టి నిర్ణయిస్తారండి. అదొక చార్ట్ లాగా చేసుకొని మనము 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, 1 వారం రోజులకోసారి వేయవలసి వస్తుంది. రైట్ సార్. అంటే ఇప్పుడు ఈ పరికరాలు, పరికరాల విషయానికి వచ్చేసరికి పైప్స్, ఈ పైప్స్ని అంటే శుభ్రపరచుకోవడం అనేది కూడా ఉంటుంది. అంటే ఎన్ని రోజులకోసారి అలా దాన్ని మనం క్లీన్ చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఆల్మోస్ట్ ఫస్ట్ మీరు ఫిల్టర్స్ అవి పెట్టుకున్నాం. అవును, అదర్ దాన్ అంటే వీటిని దాటేసి కూడా వెళ్ళే ఇదే అంటే నాచు కూడా పడుతుండొచ్చు. అలాంటి సందర్భాల్లో అంటే ఎలా క్లీన్ చేసుకోవాలంటే, అయితే ముఖ్యంగా మనకు ఎక్కువ మంది మనకు బోర్వెల్స్ నుంచే మనం చేస్తుంటాం కాబట్టి మొట్టమొదటి రైతు పొలానికి రాగానే చూడవలసింది ఒక ఇదండి, ఈ స్క్రీన్ ఫిల్టర్ అని అంటారు. స్క్రీన్ ఫిల్టర్, ఈ స్క్రీన్ ఫిల్టర్ కనుక తీసి చూస్తే మనకు ఒక మెష్ ఉంటుందండి, మనకు సన్నటి రంధ్రాలు ఉన్నటువంటి అది ఉంటుంది. అది తీసి పొద్దున్నే మనం చూస్తే ఒకవేళ ఎలాంటి మలినాలు ఉన్నా ఇవన్నా కూడా మనం ఉత్తగా వాటి నీళ్లు పోసి లేకపోతే చేతితోని ఉత్తగన్నా కూడా అవి ఎండిపోతాయి. అది మాత్రం రోజు మనం ఉదయం లేవగానే లేదైతే మన కాలకృత్యాలు తీసుకోవాలి, దాంట్లో తప్పకుండా రోజు ముఖం కడుక్కోవాలనే అది ఉంటుంది. ఎందుకంటే మన నోరు శుభ్రం ఉండాలి. అలానే ఈ డ్రిప్ ఎటువంటి ఆటంకాలు లేకుండా నడవాలంటే ఈ స్క్రీన్ ఫిల్టర్ను ప్రతిరోజు రైతు ఫస్ట్ పోగానే మొట్టమొదలు స్క్రీన్ ఫిల్టర్ను శుభ్రం చేసి నడిపించుకోవాలండి. దాని తర్వాత ఇవి అయిన తర్వాత కూడా కొందరి దాంట్లో మనకు ఉప్పు నీళ్ళు ఉంటాయండి. ఆ ఉప్పు ఏమైందంటే మనం మనం బాత్రూంలలో దాంట్లో దీంట్లో చూస్తుంటాం, మనకు బకెట్లలో దాంట్లో చూస్తే కొన్ని రోజులకు తెల్లగా మంచిగా నీళ్ళ మనకు తెల్లగా కనపడుతుంటుంది. అలానే ఈ లీటర్స్ కూడా ఈ నీరు పోతుంటే ఆ సాల్ట్స్ అన్నీ ఈ గోడలకు ఉంటాయి కాబట్టి వీటికి మనము చూడాలి. మనం ఏంటంటే ఇక్కడ ప్రెషర్ గేజ్ ప్రకారము ఎక్కడైనా మనకు ఒకటి కంటే తక్కువ కనుక మనకు చూపెడితే అక్కడ ఏదో డిఫెక్ట్ ఉన్నట్టు, ఆ డిఫెక్ట్లో ముఖ్యంగా ఈ ఈ లేటరల్ గోడలకు మనకు ఆ ఉప్పు లేకపోతే ఏదో దానికి అంటుకున్నదని లేకపోతే వేరే ఏదైనా చెడు పదార్థం అక్కడ ఉండవచ్చు, దానికి మరి ఏంటంటే యాసిడ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అది కనీసం 3 నెలలకు ఒకసారి లేక మంచి భావైతను 6 నెలలైనా పర్వాలేదండి, కానీ 3 నెలలకు ఒకసారి ఈ యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. క్లోరిన్ ట్రీట్మెంట్ అని కూడా ఉంటుంది, అది కొంచెము
శాస్త్రీయ పద్ధతిగా చేయాలి. మరి మీ పక్కన ఎవరైనా వ్యవసాయ అధికారులు కానీ వాళ్ళు వాళ్ళకి అందరికీ తెలుసండి ఇది, దాని ప్రకారంగా మనం చేసుకోవచ్చు. రైట్ సార్, అంటే ఫస్ట్ డ్రిప్ సిస్టమ్ అమర్చుకోవడానికి రైతు అంటే ఎలాంటి సూచనలు పాటించాలంటారు ముఖ్యంగా? ఇది శ్రద్ధగా రైతులందరూ దయచేసి శ్రద్ధగా వినండి. మనం ఏం చేయాలంటే, మనకు డ్రిప్ సిస్టమ్ కావాలంటే రెండు పద్ధతులు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మీరు కనుక ఇదివరకే తీసుకోకుండా లేకపోతే డ్రిప్కు అర్హులు కాకపోతే మనం సొంతంగా మనం డ్రిప్ పెట్టుకోవాలి, అదొక పద్ధతి. సబ్సిడీ మీద పోవాలంటే మనకు ప్రభుత్వం వారు మనకు సాయం చేస్తుండ్రు. వాళ్ళు ఏంటంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఉంటుందండి ప్రతి జిల్లాకు, దానికి ఒక డైరెక్టర్ గారు ఉంటారు. మరి దీనికి కలెక్టర్ గారు అధ్యక్షులు, వారే ఇవన్నీ రైతులకు మనకు మంజూరు ఇస్తారు. కాబట్టి ఫస్ట్ మీకు ఒక పొలానికి డ్రిప్ పెట్టుకోవాలంటే ఈ కంపెనీ ప్రతినిధులు ఉంటారు, లేక మీ ఏఓస్ అని అంటారు కదండి వ్యవసాయ అధికారులు ఉంటారు, వారి ద్వారా కనుక పోతే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది, అది ఫిల్అప్ చేసుకుంటే మీ భూముల వివరాలు దాంట్లో ఉంటాయి. దాని తర్వాత మొట్టమొదలు ఆ భూమిని ఏంటంటే సర్వే చేస్తారండి. సర్వే ఎట్లంటే, ఇప్పుడు ఈ చైన్ సర్వే అట్లా కాకుండా జీపీఎస్ అని ఉంటుందండి. ఆ జీపీఎస్ అనే పరికరం ఒకసారి కనుక మన బౌండరీలో పోతే మీరు ఇంకెవ్వరు చెప్పవలసిన అవసరం లేదు, మీకు ఎంత అయితే ఏరియా ఉన్నదో విస్తీర్ణం ఉన్నదో అది దాంట్లోనే చూపెడుతుంది. దాని తర్వాత దానికి ఎంవైఓస్ అంటారంటే ఇంజనీర్లు ఏం చేస్తారంటే మరి దాన్ని డిజైన్ చేస్తారన్నమాట. డిజైన్ చేసిన తర్వాత ఒకటి మొట్టమొదలు రైతు సర్వే చేపించుకోవాలి, దాన్ని మ్యాప్ గీసుకోవాలి. రెండవది అక్కడ వాతావరణం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, ఎంత వర్షం వస్తుంది, చలి ఎంత ఉంటుంది, ఎండ ఎంత ఉంటుంది, ఈ మనకు బావి లోపల నీరు ఏ లోతునుంది, ఎంత నీరు ఉంది, ఇవన్నీ కూడా మనం చేసుకొని అప్పుడు మనం ఒక రైతు ఒక పంట పండియాలంటే ఆ పంటకి ఇది అనువా కాదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు ఇంజనీర్లు ఏం చేస్తారంటే మరి మీ యొక్క భూమి యొక్క గుణము, తర్వాత భూసార పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి, మరి నీటి పరీక్ష చేయించుకోవాలి, ఇవి రెండింటిని తర్వాత వాతావరణం అన్వయించి అప్పుడు మీరు నేను ఈ పంట పండిస్తే నేను పెట్టిన ఖర్చుకు నాకు చాలా లాభం వస్తుందని అప్పుడు తెలుస్తుంది. అంతేకాని మనకు దాంట్లో కనుక చౌడు ఉందనుకోండి, దాంట్లో మీరు పెట్రాని పంట కనుక పెడితే అది రాదు. అలాగా మరి మనకు అది తయారైన తర్వాత మరి ఈ నీటి యొక్క మనకి ఎంత నీరు లభ్యమవుతుంది, ప్రతిరోజు ఆ చెట్లకు ఎన్ని నీళ్ళు కావాలి. సామాన్యంగా రైతు ఎక్కడ పొరపడుతుందంటే చాలా బాగా వస్తుందండి, 4 ఇంచులు వస్తుంది, ఒకటే పోస్తుందంటే, కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ డ్రిప్ పెట్టుకున్నా ఏదైనా మనం పంటలు వేసేదాన్ని చాలా మనం వాణిజ్య పంటలు తర్వాత డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నాం కాబట్టి, మీరు మార్చ్ ఏప్రిల్ మేలో నీరు ఆ బోర్లలో ఉంటుందా, ఆ బావిలో ఉంటుందా అదన్నది ఒకటి తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి జూన్ జూలైలో ఎప్పుడైతే బాగా బోర్న వర్షం కురుస్తుంది కాబట్టి మనకు మీకు 4 ఇంచుల అది రావచ్చు, అప్పుడు రాదు, మనకు నీటి యొక్క మట్టం తక్కువైంది కాబట్టి అప్పటి లెక్క ప్రకారంగా మీరు ఈ పంటలు వేసుకోవాలి. లేకపోతే ఈ 8 మాసాలు చేసిన కృషి అదైపోతుంది. చాలామంది రైతులు లేదు నాది వస్తుంది అనే పట్టుదలతోనో లేకపోతే పంతాంతో పోవలసిన అవసరం లేదు. మనకు మార్చ్ ఏప్రిల్ మే లోపల ఏ నీరు ఉంటుందో దాని ప్రకారంగా ఈ పంటలు మనం నిర్ణయించుకోవాలంటే, ఒక పంటకు ఓ అరటే అనుకోండి, దానికి వానకాలంలో మనకు 8 నుంచి 10 లీటర్లు కావాలి ఒక రోజుకు ఒక చెట్టుకు. మరి అప్పుడే 60 లీటర్లు కావాలి ఒక చెట్టుకు ఒక రోజుకు. మరి ఆ 60 లీటర్ల నీటిని మనము గుణించుకొని అప్పుడు మనము ఇక్కడ పంటను పెట్టుకోవాలి. దీని ఇది అయిన తర్వాత మరి సరే ఆ సబ్సిడీలు అయితే సబ్సిడీ, లేక మనకు డబ్బు పెడితే మనకు ఏ కంపెనీలో ఎక్కడో దొరుకుతాయి. ఒకటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎవరైతే ఇంజనీర్ గారు రాసిన ప్రకారము ఆ వస్తువులను మనకు జీర్ణయా లేదని చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ మెయిన్ సబ్ మెయిన్లు ఎప్పటికైనా కూడా వంకర టింకర్ లేకుండా సాధ్యమైనంత వరకు కొంచెం చక్కగా పోయేటట్టుంటే ఈ నీరు సరి అయిన పద్ధతిలో మనకు ఎక్కువ
పరిమాణంలో వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం కొందరు ఏంటంటే మనం పనిప్పుడు తప్పకుండా డ్రిప్ ఎప్పుడైతే మన దగ్గర పెడుతుండ్రో రైతు తప్పకుండా ఉండాలండి. ఎందుకంటే ఆ పైపులు అతికిచ్చే దగ్గర ఎవరైనా కానివ్వండి, ఆ మెకానిక్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సరిగ్గా చేయకపోతే అది భూమి లోపల ఉంటాయి, దాని లోపల అన్ని లీకేజెస్ కనుకుంటే నీరంతా లోపలికి పోతుంటుంది, మనం నీరు ఎందుకు రావటం లేదో మనకు తెలవటం లేదు. కాబట్టి అప్పుడు రైతు తప్పకుండా ఉండాలి, ఉండి తను స్వయంగా చేయించుకోవాలి. తర్వాత ఈ కాలువ ఏదైతే ట్రెంచ్ ఏదైతే అంటామో మనం ఈ పైపులు తవ్వటానికి మనమే తవ్వాలి. తవ్విన తర్వాత ఇవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి ట్రయల్ రన్ చేసుకొని అప్పుడు ఆ మళ్ళీ కాలువలను మనం పూర్తి చేయాలి. ఇంకొకటి రైతు సామాన్యంగా ప్రెషర్ గేజ్ అనేది ఒక 2-3 మాసాలు 4 మాసాల తర్వాత ఈ వాతావరణానికి చిల్లును పట్టిపోతే దానికి అడ్జస్ట్ చేస్తారు. దాని మీద ఒక ప్లాస్టిక్ ఏదైనా వేసుకొని తప్పకుండా అది ప్రెషర్ గేజ్ తప్పకుండా ఇంపార్టెంట్ అండి. అంటే ఇన్ని నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి, లేకపోతే మనం నీళ్ళు వృధా పోయే అవకాశం ఉంటుంది. ఇవి తర్వాత నాన్ రిటర్న్ వాళ్ళు తప్పకుండా పెట్టాలి, లేకపోతే మీ మోటార్లు ఎన్నో కాలిపోయి చెడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి బిందు సేద్య పద్ధతి దీని రన్నింగ్ అంటే ఎలా ఉంటుంది, ఒకసారి అది మా ప్రేక్షకులకు ఒకసారి వివరించండి. చూడండి, ఇప్పుడు ఇది మనకు నీటి వసతి అంటే ఇది బావి. ఈ బావి నుంచి మనం ఒక పంపు మనం నడుస్తూనే ఉంది పంపు, ఆ పంపు నుంచి నీళ్లు మనకు వచ్చేసినాయి. ఇక్కడ బైపాస్ వాల్ అంటారండి, ఇది బైపాస్ వాల్ పెట్టుకుంటాం. దాని తర్వాత మనకు ఇక్కడ థ్రాటల్ వాల్వ్ అని ఉంటుంది. దానికంటే ముందు మనకు నాన్ రిటర్న్ వాల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేక మెయిన్ పైపు దగ్గర కూడా పెట్టుకోవచ్చు, రెండు చోట్ల పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇది థ్రాటల్ వాల్వ్. థ్రాటల్ వాల్వ్ అంటే మనము నీటి పరిమాణం ఎక్కువ కావాలంటే ఇటు తిప్పాలి, తక్కువ కావాలంటే కుడి వైపు తిప్పాలి. అడ్జస్టింగ్ అన్నట్టు. థ్రాటల్ వాల్వ్ అంటే మన యొక్క ప్రవాహాన్ని మనం నల్ల కనుక మనం చేసుకున్నట్టు ప్రెషర్. దాని తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఈ ఒకవేళ మనకు మంచినీరు లేకపోతే ఈ మనం దీన్ని శాండ్ ఫిల్టర్ అంటే దీంట్లోకి వస్తాయి, లేకపోతే మాత్రం ఈ నీళ్లు స్క్రీన్ ఫిల్టర్ నుంచి పోతాయన్నమాట. స్క్రీన్ ఫిల్టర్ నుంచి ఇవి సరిగా మనకు మొత్తం శుభ్రమై పరిశుభ్రమైనటువంటి నీరు మొదలు మెయిన్ పైపులకు పోతుందండి. మెయిన్ పైపులకు పోయిన తర్వాత అప్పుడు సబ్మెయిన్, ఇది సబ్మెయిన్ అండి. ఈ సబ్మెయిన్కు మనం ఈ లీటర్లు పెడుతున్నాం. చూడండి, ఇప్పుడు అట్లా బొట్లు ఎట్లయితే పడుతుందో వాటికి చెట్టు దగ్గరనే మనకు నీరు పడుతుంది. ఈ మెయిన్ పైపుల నుంచి వీటిని లీటర్స్ అంటారండి. వీటిని దీంట్లో కూడా మనం మరి ఒక ఒక మొక్కకు రోజు 2 లీటర్లు కావాలి అంటే మనం 2 లీటర్ల డ్రిప్పే పెట్టాలి. ఇది ఆన్లైన్ అంటే, ఆన్లైన్ అంటే ఈ లీటర్ల మీద ఈ డ్రిప్ పెట్టారు చూడండి. ఇది ఒకవేళ ఇట్లా ఈ రంగులో కనుకుంటే గంటకు 2 లీటర్ల నీళ్ళు పడుతుందండి. లేదు నలుపు రంగు కనుకుంటే 4 లీటర్లు పడుతుంది. ఒకవేళ నీలి రంగు కనుకుంటే 6 నుంచి 8 లీటర్లు పడుతుంది. 6, 8 ఒకటే కలర్ ఉంటుంది. ఇది కలర్ని బట్టి కూడా మనం అది చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో. ఇన్లైన్లో చూడండి ఏమి లేవు మీకు. ఇక చూడండి, ఇక్కడ నుంచి పడుతుంది, దీంట్లోనే డ్రిప్ ఉంది చూడండి. ఇది అట్లా కాబట్టి దీని ప్రకారంగా మనము దాంట్లో అది చేసుకోవాలి. దాని తర్వాత మరి ఇవన్నీ చేస్తుంటే మరి ఇక్కడ ఇది ఫ్లష్ వాల్ అంటారండి. ఏదైతే దీన్ని ఒక కనీసం 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఒక్కసారి మనం ఈ నీళ్ళను కనుక బయటికి వెళ్ళకొడితే, ఒకవేళ ఏదైనా చెత్త చెదారం ఏదైనా ఉన్నా చిన్న నలుసులు ఉన్నా కూడా దీంట్లో నుంచి పోతాయి. అది అంటండి. ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఈ పంట అయిపోయింది, మనకు లీటర్లతో అవసరం లేదు, ఈ ఇది ఏదైతే ఉన్నదో భూమి లోపల ఉంటుంది ఇది, ఈ సబ్మెయిన్ అనేది. కాబట్టి మనకు ఇదే ఈ లీటర్లే కొంచెం పైకి ఉండి అలానే ఉంటుంది. దాన్ని తీసేసి మనం వాటికి ఒక లాక్ అని అంటామండి, ఆ లాక్ పెట్టేసుకోవాలి. దానికి చేసుకుంటే బయటనే మనకు కనబడుతుంటాయి. మనం దున్నేటప్పుడు అదేటప్పుడు అవి తీసేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్లో రైతులు తీసుకోవాల్సిన వాడుకలు, డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్య విధానంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఒకసారి వివరించండి. ఒకటే ఏంటంటే, ఇది సబ్సిడీలో రానివ్వండి, మనం పైకం పెట్టి తీసుకున్న
క్యాష్ అండ్ క్యారీలో తీసుకున్నా కూడా ఒకటేనండి. మనకేంటంటే మంచి రైతు మంచిగా దీన్ని కనుక ఉపయోగించుకుంటే 12 సంవత్సరాలు 15 సంవత్సరాల సిస్టమ్స్ కూడా ఉన్నాయండి మరి మంచి రైతు. కాబట్టి వీటిని ముఖ్యంగా వీటికి ప్రాణం లీటరల్స్ కాబట్టి లీటరల్ని కాపాడుకోవాలి. లీటరల్ కాపాడుకోవాలంటే పంట కాగానే మనం ఈ పంట మార్కెట్కి తీసుకుపోతాం, డబ్బులు వస్తాయి, ఈ పాపం ఈ లీటర్లను మర్చిపోతాం. అలా కాకుండా లీటర్లను మంచిగా చుట్టి దానికి చుట్టే యంత్రం కూడా ఉంది. దాన్ని ఎక్కడైనా మనం మన చొక్కాలు కదా తగిలించుకున్నట్టు హ్యాంగర్ లాంటివి అవి చేసుకొని నీడకు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్లాస్టిక్తో చేసినటువంటి ప్లాస్టిక్తో కాబట్టి ఎండ వచ్చింది అనుకోండి, టెంపరేచర్ ఎక్కువై మళ్ళీ దాంట్లో చల్లో పగలటం లేకపోతే అదవుతుంది. దాని తర్వాత మీరు ఒకటే ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే పంట లేనప్పుడు ఎప్పుడైనా కూడా లీటర్లు ఉంచకూడదండి. పిల్లలు తొక్కటము, పశువులు తొక్కటము లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఇంకొకటి మనం ఈ డ్రిప్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు చిన్నప్పుడు కనుక ఏదైతే అలవాట్లు చేస్తామో అవే పెద్ద అయినాక వచ్చినట్టే మనం అప్పుడు కనుక వాటిని నిర్లక్ష్యం చేస్తే మీకు ఒక్కసారి లీకేజెస్ వస్తే దాన్ని, ఎందుకంటే మీరు ఎక్కడ లీకేజ్ ఉన్నది అసలు ఎందుకు నీళ్ళు వస్తలేవని మనకు తెలియనే తెలియదు. కాబట్టి మీరు అవి ఎప్పుడైతే మనం లేఅవుట్ చేస్తుంటారో అప్పుడే మీరు వాటిని ఏంటంటే మనం అది పడకుండా కకృతి పడకుండా ఈ ఫ్లాంజెస్ లేకపోతే యూనియన్స్తోని మనం వాటిని ఒక పైపుకు అతుకు పెట్టుకోవాలి. అదొకటి. దాంట్లో మాత్రం ఎలాంటి పొదుపు చేయకూడదు. తర్వాత అది సరిగ్గా ఒక వైపు అతికిచ్చారల్లది, లేకపోతే ఒకసారి లీక్ అయిందంటే అది భూమి లోపల ఉంటుంది, మళ్ళీ మీరు మొత్తం తవ్వాలంటే ఈ ప్లాస్టిక్ ఇది మొత్తం పగిలిపోతుంది, మళ్ళీ చాలా నానయాతన అవుతుంది, మనకు పంట నష్టం అవుతుంది. కాబట్టి లీకేజెస్ అసలే ఉండొద్దు. తర్వాత ప్రెజర్ గేజ్ను కాపాడుకోండి. ఇంకా మంచి రైతు అయితే మొట్టమొదటి నీరు వచ్చేకాడ ఒక ప్రెజర్ గేజు, మళ్ళీ మధ్యన కూడా ప్రతి 300 మీటర్లకు ఒక ప్రెజర్ గేజ్ పెట్టుకుంటే మనకి ఇంకా ఎలాంటి డోకా ఉండదు. సరి అయిన ఇక్కడ 5 లీటర్లు పడితే అక్కడ కూడా 5 లీటర్లు పడుతుంది. అదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మరి ఈ ఒకేసారి నాకు ఈ వాల్వ్స్ కూడా ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకోవాలి. ప్రతి 2 రోజులకొకసారి 3 రోజులకొకసారి ఈ ఫ్లష్ అవుట్ నుంచి మనం తీసేస్తే ఇవన్నీ మనకు అది ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే ఈ వీటిని మరి ఇదివరకే అడిగారు వారు, మీరు కూడా చెప్పాను నేను. ఒకటి యాసిడ్ ట్రీట్మెంట్ ఏంటంటే కనీసం 3 నెలలకొకసారైనా ఒక్కసారి చేసుకుంటే అది ఒక అర్ధ గంట పని, మనం బతకం లేకుండా ఒక్కసారి చేసినామంటే అది ఈజీ. దానికి చిన్న పద్ధతి ఉంటుంది, దాని ప్రకారంగా చేసుకోవాలి. అదొకటి మీరు అది చేసుకోవాలి. మరి ఈ ఏదైతే ఈ మరి ఇదంతా నాకు తెలుసు కదా అని అనకుండా దీన్ని ఏంటంటే ఒక ఇంజనీర్ గారు దీన్ని ప్లాన్ చేస్తారు. దాని ప్రకారంగా ఇప్పుడు నేను క్యాష్లో నేను ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటా వాళ్ళు ఎందుకనే అది ఉండకూడదండి. వాళ్ళు ఈ నీటి దాని ప్రకారంగా వాళ్ళు ఈ సెక్షన్లు చేస్తారు. ఈ ఇంకొకటి మనం ఎప్పుడైతే ఈ స్టార్ట్ చేసేటప్పుడు కనీసం ఈ పొలవంతలో ఒక్క వాల్వ్ అయినా తెరిచి ఉండాలి, లేకపోతే మొత్తం నీళ్ళన్నీ ప్రెషర్తో వచ్చి ఈ పైపులు పలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు దవదబ్బై దాన్ని స్టార్ట్ చేసే బదులు ఒక్కటన్నా ఏ ఒక వాల్వ్ అన్నా తెరిచిందా చూసుకోవాలి. దాని తర్వాత ఇంకో సెక్షన్ పోయినప్పుడు దీన్ని మూసి దాన్ని తెరిచి దీన్ని మూయాలి. అప్పుడు ఈ పైపులో ప్రెజర్ కనుక ఎక్కువ వస్తే మొత్తం నీళ్ళు వస్తే ఏమైందండి, అది ప్లాస్టిక్ కాబట్టి పలు. కాబట్టి అదొక్కటి చూసుకోవాలి. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం మనే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పంపు ఉంటుంది అనుకోండి, పంపు మన ఎప్పుడో మన తాత ముత్తాతలప్పుడు ఆ 3 HP 5 HP అది ఇక నడవదు. అటువంటివి కాకుండా ఇది ఎందుకంటే మనకు సమానంగా పడాలి, చూడండి ఆ బొట్లు బొట్టి ఎట్లా సమానం పడుతుంది. కాబట్టి ఒకవేళ పంపు ఈ కెపాసిటీ ప్రకారం పంపు సరిపోకపోతే మనం 5 HP పంపు పెట్టాలి. నాకు 3 HP ఉన్నది దాంతో నేను నడుపుతానంటే మనకు ఒకటి ఆ పంపు చెడిపోతుంది, మన పంట చెడిపోతుంది, మనకు నష్టం కూడా వస్తుంది. కాబట్టి పంపు విషయంలో కూడా మీరు జాగ్రత్త పడాలి. 5 HP పెట్టాలంటే 5 HP పెట్టాలి, 7.5 అంటే 7.5 కంటే 10 కంటే తక్కువ ఉండకూడదు.
5 కంటే సామాన్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ చిన్న ఒక ఎకరం అట్లా ఉండదు అనుకోండి, ఆయన 5 HP లేక 3 HP పెడతాడు, లేక ఈయనకు 1 HP అంత నీళ్ళు కూడా రావటం లేదు, 7 HP పెట్టిండు అనుకోండి, అది మోటార్ నడవదు కాబట్టి. ఈ పంపు విషయంలో కూడా మనము ఒక ఎవరితోనైనా తెలిసిన వాళ్ళతో మనం చేసుకొని సరి అయిన పంపును మీరు పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కనుక చేస్తే ఇప్పుడు ఇంకా మీకు ఏదైనా అనుమానాలు అవి ఉన్నా కూడా మీకు ఇప్పుడు ఏంటంటే మీకు ప్రతి మనకు మండలి హెడ్ కోటలో కానివ్వండి, పెద్ద గ్రామాలలో కూడా మా కంపెనీ ప్రతినిధులు ఉన్నారు, తర్వాత ప్రభుత్వం కూడా మరి ఈ ఫీల్డ్ మెన్ అని వాళ్ళందరినీ పెడుతుండ్రు, వారి సాయం తీసుకుని తీసుకోవచ్చు. తీసుకుంటే రైతులకు సరైన సలహాలు సూచనలు కూడా ఇస్తారు, దానిపైన వాళ్ళు ఎంతో అధిక దిగుబడులు సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే సార్, రైతులకు అంటే మా ప్రేక్షకులకు ముఖ్యంగా బిందు సేద్య పద్ధతి గురించి, సూక్ష్మ నీటిపారుదల అంటే ఏంటి, సరైన సలహాలు ఎలాంటి సలహాలు పాటించాలి, ఎలాంటి ఇవి అని సూచనలు ఇచ్చారు. అండ్ చక్కగా చాలా వివరంగా అండ్ విత్ డెమో మీరు వివరించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అమూల్యమైన టైంని స్పెండ్ చేసి మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు ఈ బిందు సేద్య పద్ధతి గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూక్ష్మ నీటి పారుదల ద్వారా రైతులకు నీటి వృధాను అరికట్టడమే కాక నాణ్యత పెరుగుదల అధిక దిగుబడిని సాధించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులు వారి వారి సలహాలను పాటిస్తే తప్పక లాభం చేకూరుతుంది. ఇదండి ఈ వారం రైతు కార్యక్రమం, వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.